తెలంగాణకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తాజాగా నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు బీఎంఎస్ సంస్థ ముందుకు వచ్చింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సంస్థ డ్రగ్ డెవలప్మెంట్, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. బీఎంఎస్ సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న 3 సంవత్సరాలలో బీఎంఎస్ కంపెనీ సుమారు 1500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ టాప్ 10 ఫార్మాస్యూటికల్స్ కంపెనీలలో బీఎంఎస్ ఒకటని మంత్రి తెలిపారు. టాప్ 10 ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒకటి. వాళ్ళు ఈరోజు హైదరాబాద్ లో మన తెలంగాణలో ఒక 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1500 కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఒక సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక్కడ దానికి వారు హృదయపూర్వకంగా డాక్టర్ సమిత్ హీరావత్, అదేవిధంగా క్రిస్, అదేవిధంగా ఫ్రాన్సిస్ వారందరికీ కూడా దర్శన మ్యాస్ కురిపించి వచ్చిన బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం. నేను మొన్ననే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలంగాణలోని జీవ ఔషధ రంగం, లైఫ్ సైన్సెస్ సెక్టర్ ఏదైతే ఉందో చాలా బలంగా ఎదుగుతూ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉంది. అయితే నేను మీకు మొన్న చెప్పాను 100 బిలియన్ డాలర్స్ బై 2028 అని. Looks like we have to actually revise it because we are growing much faster than what we had anticipated. We'll discuss more with you in the days to come. రేపు నుంచి బయో ఏషియా కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి బయో ఏషియా ప్రారంభమవుతున్న ఈ సందర్భంలో ఇది మన రాష్ట్రంలోని యువతకి, ముఖ్యంగా ఈ జీవ ఔషధ రంగంలో లైఫ్ సైన్స్ సెక్టర్లో ఉన్న యువతకి చాలా మంచి వార్త. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండియాలో లేని ఒక కొత్త సంస్థ ముందరికి రావడం, అది కూడా హైదరాబాద్ నుంచుకోవడం, మరి ఇంత పెద్ద సెంటర్ని ఓపెన్ చేయబోతా ఉండడం. కాకపోతే నేను ఇందాక వాళ్ళకి చెప్పాను, టిపికల్గా ఎవరు వచ్చినా మొదటి చెప్పేది 1000 ఉద్యోగాలు 1500 అని. కానీ జర్నీలో జరిగింది నేను గమనించింది ఏంటంటే చాలా వేగంగా అది దాటిపోతారు వాళ్ళు. 1000 2000 అవుతుంది, 2000 3000 అవుతుంది. దట్ ఇస్ వాట్ ఐ హవ్ సీన్ ఆల్వేస్. ఐఎమ్ జస్ట్ సెయింగ్ టిపికలీ ఎవ్రీ ఆర్గనైజేషన్ దట్ కమ్స్ ఇన్ విత్ అ సర్టన్ నంబర్ ఇన్ మైండ్.